వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో వైఎస్ఆర్సీపీ అభిమానులను కలిశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు తమ మద్దతును ప్రకటించారు. వైఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. యార్లగడ్డ వెంకట్రావు గారు మాట్లాడుతూ ఎన్ఆర్ఐలందరూ వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని, తాను ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రస్తుత ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. అభ్యర్థిగా డిక్లేర్ చేయడం ఇక్కడ అందులో హార్ట్ ఆఫ్ ది ఇందా మిత్రులు చెప్పినట్టు హార్ట్ ఆఫ్ ది గన్నవరం, హార్ట్ ఆఫ్ ది ఆంధ్ర, హార్ట్ ఆఫ్ ది క్యాపిటల్, అందులో దట్స్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నటువంటి మహానగరంలో ఆయన నిలబడటం చాలా, ఏదంటే మన తెలుగు వారిని కూడా నేను చెప్పేది డాలాస్ అయినప్పుడు కూడా యుఎస్ లో ఉన్నటువంటి ప్రవాస తెలుగు వారి అందరూ కూడా గర్విస్తారు. అంటే ఎక్కడో రెండే ఊళ్ళు మనందరూ గుర్తుంటారు, పాత రోజుల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తిరుపతి, రాబోయే రోజుల్లో ఒకటి అమరావతి, ఒకటి గన్నవరం ఉంటుంది. అలాంటి గన్నవరంలో ఆయన రేపు ఎమ్మెల్యేగా గెలిచి తెలుగు వారికి ప్రవాసులకు కూడా చాలా సేవ చేసేందుకు అవకాశం కల్పించాలనే భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే పార్టీలకు అతీతంగా నేను ఇక్కడే చెప్తున్నా డాలాస్ తెలుగులో తెలుగు వారందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ దాగిలో ఇప్పుడు రహస్యం ఉంది. అందరూ కూడా ఏంటంటే ఎవరైనా సరే మన వారు అంటే మన ఫస్ట్ రిపోర్ట్ కోవిడ్ డాలాస్ మన కమ్యూనిటీలో ఇంత పెద్ద రాజకీయంగా అభివృద్ది చెందినటువంటి తెలుగు వారు ఉన్నటువంటి మన తెలుగు క్యాపిటల్ ఆల్వేస్, బహుశా నేను 10 సార్లు చెప్పుంటాను తెలుగు వారికి 2 క్యాపిటల్స్ ఉండొచ్చు కానీ ప్రవాస తెలుగు వారికి 1 క్యాపిటల్ డాలాస్. అలాంటి డాలాస్ ప్రవాస తెలుగు వారి తరఫున ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహించి ఆయన అక్కడ ప్రజా సమస్యల గురించి కానీ లేదంటే మన సమస్యల గురించి రేపు అంటే ఎన్ఆర్ఐలకి ఉన్నటువంటి సమస్యల గురించి కానీ మాట్లాడటం అనేది కూడా చాలా ఇంపార్టెన్స్. వారికి ఏ రకమైనటువంటి సహాయం చేయాలన్నా కూడా మనం ముందుకు రావాలని కోరుకుంటూ, అంటే ఆర్థిక ఏదైనా సహాయం మనం రేపు అందించాలని, ఆయన విజయానికి మనం అందరం కూడా తోడ్పడాలని ప్రతి తెలుగు వారిని అభ్యర్థిస్తూ ఆయన విజయాన్ని మరొకసారి కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణ కూడా చాలా గర్వకారణం, ముఖ్యంగా అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీ తరఫున మరో కృష్ణా జిల్లా నుండి గన్నవరం నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు. వారికి మనందరి తరఫున కూడా అభినందనలు, శుభాకాంక్షలు కూడా మన డల్లాస్ ఎన్ఆర్ఐ తరఫున. చంద్రబాబు గారు డల్లాస్ రావడం చాలా గర్వకారణము, ఆనందంగా ఉన్నది. మన ముందైన పరిచయం మాకు ఏదైనా ఇక్కడ అమెరికాలో మంచి జీవితంతో ఆనందంగా ఉన్నారు, చాలా రోజులు మేము కలిసినాము. అదేవిధంగా ఇండియాలో సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఇండియాలోకి వెళ్ళి ప్రతి ఊరు తిరుగుతూ ఇమ్మని చూస్తున్నాం అన్న ఫేస్బుక్ లో కూడా ఊరు ఊరు తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఎంతో ప్రజలు పూర్తి మునిగిపోతున్నారు. తప్పకుండా అన్న కృషి నెరవేరుతుంది అనుకుంటున్నాము. అదేవిధంగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్ఆర్ఐలందరం కలిసి మనకు ఎటువంటి హెల్ప్ అనేది చేయగలం అనుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ మనం చూస్తున్నాము, రాష్ట్రం యావత్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నగరాలైనా సరే కూడా వీధులు ప్రతి వీధి ప్రతి వాడ ఒకటే నినాదంతో ముందుకెళ్తుంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి ప్రభుత్వంలోకి రావాలని చెప్పి సదుద్దేశంతో జనాలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పాదయాత్ర చేస్తున్నట్టుగా మనల్ని మన్నించి అతి తక్కువ సమయంలో అయినా కూడా మన కోసం ఈరోజు ఈవినింగ్ మనతో ఉన్న వెంకట్రావు గారికి కృతజ్ఞతలు. మనం అన్నట్లు మన మధ్య ఉంది విలాసవంత జీవితానికి అలవాటు పడి ఇక్కడ నార్మల్ లైఫ్ లో ఉంటూ అక్కడ ప్రజా జీవితం అక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన పార్టీ ప్రెసిడెంట్ జగన్ గారి ఆహ్వానం మేరకు గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు తనపై వేసుకుని అను నిత్యం ఆమె పొద్దున్న లేచిన కలిసి ప్రజలతో ఉంటూ ప్రజా అభివృద్ధి కోసం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకట్రావు గారికి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. డల్లస్ నుంచి మన డల్లస్ తెలుగు వాళ్ళు అందరూ కూడా రాబో ఈ 1 ఇయర్ లోపల ఎలక్షన్లో అయ్యే వరకు మనమంతా కూడా యూనిట్ అయ్యి ఆయన చేసే కార్యక్రమాలకు కానీ ఆయనకు వెన్నంటూ ఉంటూ ఎవరైనా సరే ఆ కాన్స్టిట్యూన్సీ ఉన్న వాళ్ళు మన మిత్రుల్ని ఆయనకు అటాచ్ చేసి ఈయన గురించి మనం ఒక
కొంచెం మన మన సోషల్ మీడియాలలో మన పర్సనల్ సర్కిల్స్లో కూడా ఈయన మనం ప్రమోట్ చేసుకుందామని గట్టిగా కోరుకుంటున్నాను. ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది, అమెరికాలో ఏదో సాఫీగా జరిగే జీవితం నుండి అసలు ఇండియాకు పోవడం అనేది ఒక ఒక నిర్ణయం అనుకుంటే, అందులో అక్కడికే రాజకీయాల్లో చేరడం, అందులో ఆంధ్రాలో రాజకీయంగా చైతన్యమైన కృష్ణా జిల్లాలో ఒక హృదయ ఒక గుండెకాయ వంటి ధనవరం నియోజకవర్గంలో ఒక రాజకీయంగా నిలబడడం కానీ చాలా మామూలు నిర్ణయాలు కాదు. దీనికి ఎంతో కృషి, కఠోరమైన దీక్ష అర్పించి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. సో అందులో అటువంటి నిర్ణయం తీసుకున్న మీకు అన్ని రకాలుగా శుభం కలగాలని, అంతేకాకుండా మీ వల్ల చాలా ప్రజలకి కాదు అటు రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా మంచి జరుగుతుందని, రెండు వైపుల నాణ్యానికి రెండు వైపులా చూస్తున్నారు మీరు, అమెరికాలో ఎంత ఏ రకంగా ఉంటుందని మనం మనకుండే కష్టం వస్తారు తెలుసు. వీటి రెండింటినీ క్రోడీకరించి ఏ రకంగా మన విధానాలు తీసుకోవాలని దాంట్లో మీ నిర్ణయాలు లేకపోతే మీ సలహాలు రాబోయే కాలంలో రాష్ట్రానికి చాలా మంచి మంచి చేస్తారు మంచి జరగబోతుందని ఆశిస్తున్నాను. మా డాలాస్ వాస్తవ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు, యార్లగడ్డ వెంకట్రావు గారు ఈరోజు ప్రజా జీవితంలో తను గడపాలని గత సంవత్సరం దాదాపు 1 ఇయర్ కంటే ముందు అటు ఇండియాకి వెళ్ళి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ బాధ్యత స్వీకరిస్తూ అక్కడ ప్రజలతో మమేకమై ఈరోజు తన మిత్రులైనటువంటి డాలాస్ తెలుగువారి మధ్య గడపడం కోసం ఈరోజు స్వల్ప విరామం తీసుకుని ఇక్కడ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ వచ్చిన సందర్భంగా తెలుగు వారందరం కలిసి వారు చేస్తున్నటువంటి ప్రజా జీవితంలో ప్రజా క్షేత్రంలో మేమందరం కూడా ఆయన వెనక ఉండమని, ఆయనకి రాబోయే రోజుల్లో మేము ఆర్థిక సహకారాలు అందిస్తామని, ఆయన విజయానికి మేమంతా ఉంటామని ఇక్కడ తెలుగువారం ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ మరియు వైఎస్ఆర్ ఎన్ఆర్ఐ విభాగం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటన జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన డాలాస్ అంటేనే ప్రవాస తెలుగువారికి ఒక రాజధాని, అలాంటి తెలుగువారి రాజధాని నుంచి ఇక్కడి నుంచి వచ్చి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆయన సభ్యులుగా ఉండాలని మేమందరూ హృదయపూర్వకంగా కోరుకుంటూ అట్లాగే ఆయనకి అవకాశం ఇవ్వాలని భగవంతుడు కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్సీపీ డాలస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన మిత్రులు శ్రీధర్ కొరసపాటి గారికి, రమణ గారికి, చంద్రారెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 19 సంవత్సరాలు డాలస్లో ఉన్నాను. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో నేను సంవత్సరం క్రితమే, ఇప్పుడు నేను ఎన్ఆర్ఐని కాదు, ఇందాక మిత్రుడు శ్రీధర్ గారు చెప్పినట్టు నేను మాజీ ఎన్ఆర్ఐని తప్ప ఇక ఎన్ఆర్ఐని కాదు. నేను గన్నవరం నియోజకవర్గం గతంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగే కాకాన వెంకటరత్నం గారు అండ్ మహా ఉద్దండ్రుల ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ మరోసారి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాలస్లో ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అత్యధికంగా తెలుగు వాళ్ళు ఉండే ప్రదేశం ఇప్పుడు డాలసే. అలాంటి డాలస్ నుంచి వెళ్ళాను. నేను గతంలో కూడా చాలామంది ఎన్ఆర్ఐలు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రాతినిధ్యం వహించారు. మా వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీకాంత్ రెడ్డి, ఆయన కూడా ఎన్ఆర్ఐ, అలాగే
తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కవిత ఇలా చాలా మంది ఎన్ఆర్ఐలు వెళ్ళారు. అలాగే నేను వెళ్ళింది ప్రజాసేవ చేద్దామని సదుద్దేశంలే తప్ప డబ్బుల కోసం నేను వెళ్ళలేదు. అవినీతి చేయడానికో స్థానిక శాసనసభ్యుడు మట్టి దవ్వినట్టో చెరువులు దవ్వినట్టో ఇలాంటి అవినీతి కార్యక్రమాల్లో భాగం పాల్పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలా డబ్బులే ఇంపార్టెంట్ అనుకుంటే నేను అమెరికాలో ఉండేవాను. $1 సంపాదిస్తే ₹69 ఉన్న ప్లేస్ను వదిలేసి నేను ఇండియా వెళ్ళింది, ప్రజాస్వామ్యం మీద మక్కువతో వెళ్ళాను. అలాంటి స్థితిలో నాకు జగన్మోహన్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేసినందుకు ఆయన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ఆర్ఐలు అందరినీ, ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎన్ఆర్ఐ. దురదృష్టం ఏంటంటే ఆయన ఇక్కడ చదువుకున్నాడు కానీ మరి ఉద్యోగం ఐటీ ఉద్యోగం చేశాడు చేయడో చేయలేదు నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఈ మంత్రి అత్యంత దారుణంగా ఐటీ గురించి ప్రెస్ మీట్లు పెట్టి మీడియాను మేనేజ్ చేసి కాల్ సెంటర్కి కంపెనీకి తేడా లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ఐటీ మంత్రి ఉన్నాడు. పక్క రాష్ట్ర ఐటీ మంత్రి ఏమో తెలంగాణకి గూగుల్ మైక్రోసాఫ్ట్ అని అంటే ఈయనో కాల్ సెంటర్లు పెట్టి అదిగో తెచ్చిస్తాం అమరావతిని ప్రపంచ పట్ల పెడుతున్నామని సొలుకోరులు చెబుతూ ఉంటాడు. అలాగే ఏపీ ఎన్ఆర్టీ అని ఒక సంస్థను స్థాపించి 5 ఎకరాల భూమిని ఎకరం 1 కోటి రూపాయలు చొప్పున 24,200 గజాలని 5 కోట్ల రూపాయలకి ఏపీ ఎన్ఆర్టీ కేటాయించాడు రాష్ట ముఖ్యమంత్రి. ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రపంచానికి ఏం సందేశిద్దాం అనుకుంటున్నాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఆ బిల్డింగ్ కడతానికి 300-400 కోట్లు అవుతుంది అనుకున్నాం. 400 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టలేని దుస్థితిలో ఈ రాష్ట ఖజానా ఉందా అంటే ఎవరికైనా అర్థమయ్యేది, చిన్నపిల్లలకు కూడా. ఎన్ఆర్ఐలు ఎవరు మోసపోవద్దు. దాంట్లో 5,500 రూపాయలకు స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు. ఆల్రెడీ మార్కెటింగ్ కూడా మొదలెట్టారు. దానికి ముఖ్యమంత్రి సారథ్యంలో నడిచే ఏపీ ఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగులకే అమ్ముతారంట వాళ్ళు. దాంట్లో రవి వేమూర్ అని ఆయన కూడా డాలస్ సబర్బ్స్లో ఉంటాడు. ఆయన ఆయన్ని చైర్మన్గా పెట్టి ఇదో మార్కెటింగ్గా చేసే పరిస్థితి మాత్రం దారుణం. ఈ 5,500 రూపాయల్లో కడతానికి 2,500 ఎంత అయినా బహుళంతస్తుల భవనం కట్టినా అంతకుమించి అయ్యే పరిస్థితి ఉండదు. కానీ దాంట్లో 200 కోట్ల రూపాయలని ఫ్రాడ్ చేసి ఆ డబ్బుల్ని తెలుగుదేశం పార్టీ తరపు పోటీ చేసే అభ్యర్థులకి పందారం చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇలాంటి వీటిలో ఎన్ఆర్ఐ వాళ్ళు, నేను యాజ్ ఎన్ఆర్ఐగా దయచేసి మీరు ఎవరో ఆయన్ని ప్రాపర్గా చూసుకోకుండా కొనబాకండి. దాంట్లో డబ్బులు ఏ ఎన్ఆర్ఐ పెడతా, ఏ ఎన్ఆర్టీ ఏపీ ఎన్ఆర్టీలో నాన్ రెసిడెంట్ తెలుగులు ఎవరైనా పెట్టొచ్చంట. అదేమి సొసైటీ కాదు, డబ్బులు పెడతానికి అవకాశం లేదు. ఇది అత్యంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ స్కీమును పెట్టి మోసం చేస్తాం. ఇక్కడ విచారకరం. అలాగే ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.